హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బాస్కర్ టెక్ తెలుగు ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది ఈరోజు ఈ వీడియోలో మీకు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో హోండా ఎస్పీ వన్ టూ ఫైవ్ బైక్ పర్చేజ్ చేయొచ్చా లేదా అన్న దాని గురించి మనం ఈ రోజు అయితే ఈ వీడియో చేస్తున్నాం అనమాట అంటే ఈ బైక్ సంబంధించినటువంటి ప్రోస్ కాన్స్ గురించి మాట్లాడదాం అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఈ హోండా ఎస్పీ వన్ టూ ఫైవ్ సంబంధించినటువంటి ఏదైనా కొత్త అప్డేట్ వస్తుందా లేదా అన్న దాని గురించి కూడా మనం ఈ వీడియోలో మాట్లాడదాం అనమాట సో వీడియో అయితే మాత్రం మీరు మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అందుతుంది అదేవిధంగా మీకు మొదటిసారి కానీ మన వీడియో చూసినట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి దాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఇంకా ఆలోచన చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం లెట్స్ కామ్ ఫ్రెండ్స్ ముందుగా ఈ బైక్ సంబంధించినటువంటి మంచి విషయాలు మాట్లాడదాం అంటే ప్రోస్ గురించి మనం మాట్లాడుకుందాం ఈ బైక్ సంబంధించిన ఫ్రంట్ మీరు చూడొచ్చు క్లియర్గా ఎల్ఈడి హెడ్ లైప్ను అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది చాలా మంచి విషయం అండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది బ్రైట్ ఫుల్ విజిబిలిటీ అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఇది బెటర్ సేఫ్టీ ఫీచర్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ బైక్ సంబంధించినటువంటి ఇక్కడ చూడవచ్చు మీరు క్లియర్ కానీ ఫ్రంట్ సెక్షన్లో మీకు సేఫ్టీ పరంగా టూ ఫార్టీ డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది మీకు బ్రేకింగ్ ఎఫిషన్సీ బెటర్గా ఉంటుంది కాబట్టి ఇది కూడా మంచి ఫీచర్ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ బైక్ సంబంధించినటువంటి ఇంకొక మంచి విషయం ఏంటంటే కలర్స్ అనమాట ఇందులో మీకు మంచి మంచి కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి చూడడానికి కూడా చాలా బాగుంటుంది గ్రాఫిక్స్ కూడా డిజైన్ అయితే చాలా అట్రాక్టిబుల్గా కనిపిస్తుంది ఫ్రంట్ సెక్షన్లో మీరు చూడొచ్చు ఈ ట్యాంక్ దగ్గర ఈ స్ట్రోడ్స్ అయితే ఏదైతే ఉన్నాయో చూడడానికి అయితే మాత్రం మంచి స్టైలిష్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ నాకు ఈ బైక్ సంబంధించినటువంటి నచ్చిన మరొక అంశం ఏంటంటే ఇంజిన్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు హోండా ఇంజిన్స్ మంచి రిఫైండ్గా ఉంటాయి సో ఈ అయితే మాత్రం మీకు వన్ ట్వంటీ త్రీ పాయింట్ నైన్ ఫోర్ సిసి బిఎస్ సిక్స్ ఎఫ్ఐ ఇంజిన్తో వస్తుంది మాక్సిమం పవర్ చూసినట్లయితే మీకు టెన్ పాయింట్ ఎయిట్ పిఎస్ పవర్ని జనరేట్ చేస్తుంది టెన్ పాయింట్ నైన్ నోట్ ఎమీటర్ తార్క్ని జనరేట్ చేస్తుంది సో ఈ బైక్లో మీకు ఆప్తిమం లెవెల్లో పవర్ అండ్ టార్క్ ఇవ్వడం వల్ల మీకు ఇంజిన్ యొక్క పవర్ అండ్ టార్క్ అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది సో పెర్ఫార్మెన్స్ పరంగా ఈ బైక్ అయితే బాగుంటుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ నాకు ఈ బైక్లో నచ్చిన మరొక అంశం ఏంటంటే ఈ బైక్ సంబంధించిన డిజిటల్ కన్సోల్ అనమాట ఈ బైక్ సంబంధించిన డిజిటల్ కన్సోల్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది సో దీనిలో మీకు స్పీడో మెట్రో ఓడో మెట్రో ట్రిప్ మెట్రో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఉంటుందన్నమాట ఇది కూడా నాకు నచ్చిన అంశం చెప్పొచ్చు అదేవిధంగా హ్యాండ్ బార్ డ్యాంపర్స్ కూడా మీకు ఈ బైక్లో అవైలబుల్గా ఉంటాయన్నమాట ఈ బైక్లో ప్రధానంగా నాకు నచ్చినటువంటి ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఫుల్లీ చేంజెస్ అయితే ఈ బైక్లో ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఈ సెగ్మెంట్లో ఈ మధ్యకాలంలో వస్తున్నటువంటి బైక్స్ అయితే మీరు చూడొచ్చు కొన్ని వెహికల్స్ అయితే మీకు ఆప్షన్ చేయిన్ గేజ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో దీనికైతే మాత్రం పుల్ చైన్ గేజ్ ఇవ్వడం వల్ల మీకు తరచూ మీరు సైన్లు లూబ్రికెంట్స్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు కాబట్టి ఇది కూడా మనకి సేఫ్టీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ నాకు ఈ బైక్లో నచ్చినటువంటి మరొక ప్రో ఏంటంటే ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్ కానీ సైడ్ స్టాండ్ కట్ కట్టా ఫీచర్ అయితే ఈ బైక్లో అవైలబుల్గా ఉంది ఇది కూడా మంచి సేఫ్టీ ఫీచర్ అనమాట సో ఈ బైక్ సంబంధించినటువంటి ప్రోస్ గురించి అయితే నేను చెప్పడం జరిగింది ఇప్పుడైతే మాత్రం మనం కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం క్లియర్గా ఫ్రెండ్స్ ఈ బైక్ సంబంధించినటువంటి కాన్స్ విషయానికి వస్తే మాత్రం నాకైతే మాత్రం పెద్దగా కాన్స్ అయితే లేవు కాకపోతే మేజర్గా అయితే మాత్రం ఒక కాన్ అయితే మాత్రం నేను చెప్పదలుచుకున్నాను అది మాత్రం మీకు క్లియర్గా చూడండి వీడియోలో చెప్తాను రియర్ టైర్ ల్యాంప్ అయితే మాత్రం వీళ్ళు బల్బ్ టైప్ అయితే ఇస్తున్నారు ఫ్రంట్ సెక్షన్లో మీకు ఎల్ఈడి బల్బ్ ఇచ్చేసి రియర్ సెక్షన్లో మీకు బల్బ్ టైప్ టైర్ ల్యాంప్ ఇవ్వడం వల్ల నాకు అయితే అంతగా నచ్చలేదు అదేవిధంగా రియర్ సెక్షన్లో షేప్ చూసినట్లయితే మీకు యావరేజ్ లుక్ అయితే కనిపిస్తుంది అదేవిధంగా మీకు మేజర్ కాన్ వచ్చరికి రియర్ సెక్షన్లో మీరు చూడొచ్చు క్లియర్ కానీ ఎయిటీ ఫై హండ్రెడ్ ఎయిటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ సార్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు నేనైతే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు అప్డేట్ తీసుకోవాల్సిందని నేను అయితే కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ మీకు కనీసం నైంటీ బై నైంటీ ఎయిటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ సార్ అయితే బాగుండేది అనిపించింది సాధారణంగా చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే వెహికల్ రియర్ టైర్ అనేది స్కిడ్ అవుతుందేమో అని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంది మాక్సిమం నాకు తెలిసినంత మట్టికి కొంతమంది నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం రియర్ టైర్ వల్ల స్కిడ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటున్నాయని చెప్తున్నారు సో దీని అయితే మాత్రం వచ్చే అప్డేట్ లో ఖచ్చితంగా వీళ్ళైతే చేంజ్ తీసుకొస్తారని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదైతే మేజర్ కాన్ అయితే కాదండి కాకపోతే కొంతమంది నాకు చెప్పింది ఏంటంటే రియర్ సెక్షన్లో లో మీకు సస్పెన్షన్ పరంగా కొంచెం హార్డ్ అయితే ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఓవర్గా కంఫర్ట్ పరంగా అయితే మాత్రం ఈ బైక్ అయితే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు మరి ఈ బైక్ సంబంధించినటువంటి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ఈ బైక్ తీసుకొచ్చా లేదా అన్నా నన్నడితే మాత్రం ఖచ్చితంగా తీసుకోమని చెప్తాను ఎందుకంటే మీకు ఈ సెగ్మెంట్లో ఇతర బైక్లో లేనటువంటి మైలేజ్ అనేది ఈ బైక్ అయితే మీకు ఇస్తుంది అనమాట సిటీ గంటస్లో మీకు ఫిఫ్టీ ప్లస్ మైలేజ్ అనేది ఖచ్చితంగా ఇస్తుంది అదేవిధంగా లాంగ్ రైడ్ వెళ్ళినప్పుడు సిక్స్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ మైలేజ్ అనేది డెఫినెట్లీ అనేది మీకు ఇస్తుంది అనమాట సో ఇతర బైక్స్ నుంచి అయితే మాత్రం ఇంత మైలేజ్ అయితే మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేం సో ఈ బైక్ అయితే మాత్రం మైలేజ్ పరంగా అయితే మాత్రం చాలా సూపర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ మీరు ఎవరైతే స్టైలిష్ లుక్స్ అదేవిధంగా మీకు మంచి ఫీచర్స్ ఇంకా నాకు మంచి మైలేజ్ కావాలని కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ అయితే నేను సజెస్ట్ చేస్తాను అదేవిధంగా ఈ బైక్ సంబంధించినటువంటి మీకు ప్రైస్ చూసినట్లయితే మీకు టూ వేరియంట్స్ ఉంటాయి కాబట్టి డిస్క్ వేరియంట్ వచ్చేసరికి మీకు వన్ ల్యాక్ టెన్ థౌసండ్ వరకు అవుతుంది అదేవిధంగా మీకు నార్మల్ డ్రమ్ వేరియంట్ వచ్చేసరికి మీకు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ వరకు హండ్రెడ్ ప్రైస్ అనేది అవుతుంది సో ఈ బైక్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా వస్తున్నాయా లేదా అని నన్ను అడిగితే మాత్రం ఫ్యూచర్లో ఖచ్చితంగా ఈ బైక్ నుంచి మనం మంచి అప్డేట్స్ అయితే మనం చూడబోతున్నాం నాకు తెలిసి ఈ బైక్ సంబంధించి రే సెక్షన్లో టైర్ ల్యాంప్ మీకు ఎల్ఈడి వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా రియల్ సెక్షన్లో గ్రాబ్ రైల్ కూడా మీకు స్ప్లిట్ గ్రాబ్ రైల్ అనేది ప్రొవైడ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి సో అదేవిధంగా ఫ్రంట్ సెక్షన్లో అయితే మాత్రం వీళ్ళైతే టచ్ చేయరు నాకు తెలిసి ఒకవేళ టచ్ చేసిన డిజైన్ అనేది కొంచెం యూనిక్గా తీసుకురావచ్చు మించి అయితే కొత్త చేంజెస్ అయితే ఉండకపోవచ్చు అదేవిధంగా నేను కోరుకున్నది ఏంటంటే నేను ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మీకు రియర్ సెక్షన్లో ఖచ్చితంగా వీళ్ళు నైంటీ బై నైంటీ ఎయిటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ కానీ లేదంటే నైంటీ బై హండ్రెడ్ ఎయిటీన్ ఇంచెస్ ట్యూబ్లెస్ టైర్ కానీ వీళ్ళు కొత్త అప్డేట్లో తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే మాత్రం నేను చెప్పినటువంటి కాన్స్ అన్ని కూడా వీళ్ళైతే చూసుకుని మళ్ళీ ఈ బైక్ని కొన్ని కొన్ని మాడిఫికేషన్స్ అయితే తీసుకొచ్చారంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని మించిన బైక్ అయితే మాత్రం ఈ సెగ్మెంట్లో మాత్రం ఉండదని చెప్పొచ్చు ఎందుకంటే ఒక మంచి యూనిక్ డిజైన్ తోటి మంచి ఫీచర్స్ తోటి మంచి మైలేజ్ ఇచ్చే బైక్ ఏదైనా ఉందంటే ఈ బైక్ ఏం చెప్పొచ్చు అనమాట సో ఓ వెయిట్ చేద్దాం మనం ఒకవేళ ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్లో మీకు ఇన్ఫర్మేషన్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఉన్న గంట సెమలు అయితే యాక్టివేట్ చేయండి అప్పుడే ముందు ముందు నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్